రైతు డిక్లరేషన్ పేద రైతుల దగ్గరికి తీసుకెళ్లి రైతులకు వివరించి చెప్తే రైతులు ఎవ్వన దగ్గర బిచ్చమెత్తుకోవాల్సిన పని లేదు, పటాన్ల దగ్గర బాకీలు తెచ్చి ఆలి మీద ఉన్న తాళ్ళు అమ్ముకోవాల్సిన పని లేదు, ఆత్మ గౌరవంతో రైతు బతికే విధంగా రైతు పండించిన పంటని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని అమ్ముకునే విధంగా మొత్తం వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఎవడైనా ఊర్లో మోపైతాడు తలమాచినోడు కాంగ్రెస్ చేస్తాదని చెప్పుర్రి. అసైన్మెంట్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? సీలింగ్ యాక్ట్ తెచ్చి 100 ఎకరాలున్న భూస్వాముల దగ్గరికి వెళ్ళి భూములు గుంజుకొని పేదలకు వంచిపెట్టింది కాంగ్రెస్ కాదా? ఊర్లలో ఇందిరమ్మ ఇంట్లో పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఊర్లలో పేదల ప్రతి పేదానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఊర్లలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ ఈ వికారాబాద్ మన్నెగూడ రోడ్డు ఎవరేసారు? నేషనల్ స్టేట్ హైవే కింద వేసి పెద్ద రోడ్డు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈడ సబ్స్టేషన్లు తెచ్చింది కాంగ్రెస్ కాదా? ఇవాళ ఈ ప్రాంతంలో జరిగిన ఏ అభివృద్ధి అయినా చూడండి, మన వికారాబాద్ జిల్లాలో కానీ మన తెలంగాణలో కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోల్సాగర్, శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఇవి కాంగ్రెస్ కాకుంటే కేసీఆర్ అమ్మమోవుడు కట్టిండని నేను అడుగుతున్నా. ఎవడా ఇవన్నీ మనం కాదా కట్టింది? కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతాడు సన్నాసి గారు. కొడంగల్ నుంచి తాండూరు పోయేటప్పుడు మధ్యలో వాగుల తెగుతే కట్ట కూడా వేయలేకపోయాడు సన్నాసి. అట్లాంటి వాడు ఇవాళ మనల్ని మాట్లాడేది. ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ తెచ్చి చేవేళ్ళలో పెట్టి 10,000 కోట్లు ఖర్చు పెడితే రంగారెడ్డి జిల్లాకు వద్దు, మెదక్ జిల్లానే ముద్దు అని చెప్పి చేవేళ్ళ ప్రాజెక్టు మొత్తం ప్రాణహితలకెళ్లి చేవేళ్ళను సంపేసింది కేసీఆర్ కాదా? పాలము రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మనకు నీళ్లు ఇస్తా అన్నాడు, కృష్ణా జలాలతో మన కాళ్ళు కడుగుతా అన్నాడు. ఎక్కడ పోయినా సన్నాసి గాడు అని ఇవాళ మనం అడగాల్సిన అవసరం ఉంది. ఉన్న చేవేళ్ళను వీడు బంధు పెట్టే, పాలమూరు రంగారెడ్డి వాడు బంధు పెట్టే, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పిన సన్నాసి నీళ్ళేమో జగన్ రెడ్డి తీసుకుపోయిండు, నిధులేమో మెగా కృష్ణారెడ్డి జేబులోకి పోయినాయి, నియామకాలేమో కేసీఆర్ గారి ఇంటికి పోయినాయి, పేదోళ్ళకేమొచ్చింది? ఇవన్నీ అంశాలు పేద ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బూత్ ఎన్రోలర్స్ గా మీ మీదనే ఉన్నది. ఇంటికి పోండి, అరుగుల మీద కూర్చోండి, ఇల్లు తిరగండి. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, సావుకోయినా పెళ్ళికోయినా కళ్ళు కాంపౌండ్కోయినా బార్ షాప్ కాడుకోయినా బీర్ షాప్ కాడుకోయినా సాయంత్రం అయితే హల్కాగా 1000 మంది దొరికేది, బీర్ షాప్ కాడ దొరుకుతారు. కేసీఆర్ ఒకటే చేసిండే, ఏడ దొరికినా దొరకకపోయినా, మనిషి ఇంట్లో దొరికినా దొరకకపోయినా, రాత్రికి ఇంటికి పోయినా పోకపోయినా, సాయంత్రం మాత్రం బీర్ షాప్ కాడుకు పోయేటట్టు అయితే వేసిండు తెలంగాణలో మొత్తం. ఆ పాంప్లెట్లు తీసుకొని పోయి బీర్ షాప్ కాడ నిలబడి సీసగొండని కల్లో పాంప్లెట్ తీరు, ఇది మా రైతు డిక్లరేషన్ అని. ఎందుకంటే 90% రైతులే కష్టాలు మర్చిపోనికే సాయంత్రం అయితే హాఫో ఫుల్లో లేకపోతే క్వార్టరో అని తిరుగుతున్నాడు. ఆ కష్టాలలో ఉన్న రైతుకు శాశ్వతంగా కష్టాలు తీర్చనికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందని పేదలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. మిత్రుడు రామ్మోహన్ రెడ్డి కొట్లాడి, ఆ తర్వాత నేను కొట్లాడినా. అదేవిధంగా కోయిల్సాగర్ నుంచి తాగనీక నీళ్లు తీస్తామంటే అది అక్కడనే పోయింది. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నేను తీసుకొస్తే వచ్చిన దాన్ని గంగలో కలిపాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 400 కేవీఏ సబ్స్టేషన్ మేము తెస్తే మరి దాని అతిగతి ఏముందో నాకు తెలియదు. అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు నేషనల్ హైవే కింద అప్పుడెప్పుడో మేము మంజూరు చేపిస్తే ఇప్పటి వరకు పనులు చేయలే, ఈ మధ్యలో చేస్తామని అంటూ ఎంతో మంది యాక్సిడెంట్లు అయి చచ్చిపోతుంది. ఇవాళ రైల్వే లైన్ రావాలన్నా, నేషనల్ హైవేలు రావాలన్నా, మనకు కృష్ణా జలాలు రావాలన్నా, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ ద్వారా చేవెళ్ళ పరిగి వికారాబాద్ కొడంగల్ వరకు గోదావరి జలాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇది విడమర్చి చెప్పాల్సిన బాధ్యత బూత్ ఎన్రోలర్స్ గా మీ మీదనే ఉన్నది. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు, మీరే మా ప్రచారకర్తలు, మీరే మా ప్రశాంత్ కిషోర్లు. వాడు ఒక్కరిని తెచ్చుకున్నాడు ప్రశాంత్ కిషోర్, మనకు ఒక పరిగిలిన 311 మంది ప్రశాంత్ కిషోర్లు ఉన్నారా? రాష్ట్రంలో 42,000 మంది ప్రశాంత్ కిషోర్లు ఉన్నారు. ప్రతి బూత్ లో మనకు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. వాడెవడో జీతం ఇచ్చి మనిషిని తెచ్చుకున్నాడు, కొనుక్కొచ్చుకున్నాడు, మనకు సొంతంగా ఇంట్లో అన్నం తిని ఇంట్లో అమ్మనో ఆమెనో వండి పెడితే తిని కాంగ్రెస్ కోసం పనిచేసే ఇంతమంది 42,000 మంది ప్రశాంత్ కిషోర్లు ఉన్నారు. 34,684 పోలింగ్ బూతులు ఉంటే 42,000 మంది ప్రశాంత్ కిషోర్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. నా నమ్మకం మీ మీదనే, నా విశ్వాసం మీరే,
నా నమ్మకం మీరే, నా సైన్యం మీరే. మీరు అనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని తెచ్చుకోవాల్సిన పని లేదు, ఎవరి మీద ఆధారపడాల్సిన లేదు. లేకపోతే ఎవరికన్నా మనం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం కష్టపడితే చాలు, మనం అనుకుంటే చాలు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 2 సార్లు వాడు తెచ్చిండన్న పేరు మీద అధికారం ఇచ్చిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తి మీద పెట్టిండు. ఇవాళ కడుపులో మా పెద్దమ్మలు ఉండ్రు, ఇన్నే ఇంట్లో పిల్లలుగేనుంటే కడుపులో ఉన్న పుట్టబోయే బిడ్డ మీద కూడా 150,000 అప్పు కేసీఆర్ మోపు చేసి పెట్టిండు. పుట్టక ముందే పుట్టబోయే బిడ్డల మీద కూడా 150,000 రూపాయలు అప్పు చేసిండు. ప్రభుత్వం నుంచి మనకు అనా పైస రాకపోయినా ప్రభుత్వం మాత్రం మన తల మీద 150,000 రూపాయల అప్పు భారం కేసీఆర్ మోపిండు. మరి అన్ని పరిస్థితుల నుంచి బయటపడాలంటే కష్టపడాల్సిన బాధ్యత మీదే. ఇవాళ ఈ కార్డు మీరు ఇల్లు తిరిగి సభ్యత్వంలో చేరిన వాళ్ళకి ఆ కార్డు చూపించి వేనా కార్డు, ఆ ఈ కార్డు చూపించి చెప్పండి. ఒక కార్డు అన్న, ఇగో ఇక్కడ ఈ కార్డులు ఉన్నాయి కదా, ఈ కార్డు చూపించి ఒక్కటే చెప్పురు. ఈ కార్డు జాగ్రత్తగా దాచిపెట్టుకోమను, ఇది ఆస్తి. 11 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కార్డు తీసుకొని వచ్చిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, దళితులకు భూమి వస్తుంది, ఆరోగ్యశ్రీ పథకం వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాది ముబారక్ వస్తుంది. ఈ కార్డును దాచిపెట్టుకోమని చెప్పండి జాగ్రత్తగా. ఇంట్లో ఆస్తి పాస్ పుస్తకాలు ఎట్లా దాచిపెడతారో ఈ కార్డును కూడా ఒక ఆస్తిగా చెప్పండి వాళ్ళకు. ఈ కార్డు ఉంటే ప్రమాద బీమా 2 లక్షల రూపాయలు భర్తీ చేస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా దుర్ఘటన జరిగితే కాలు పోయినా, చెయ్యి పోయినా, కన్ను పోయినా, దెబ్బ తగిలినా, ఒకవేళ ప్రాణం పోయినా వాళ్ళ కుటుంబాలు మన కుటుంబాలని, మన కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్లకు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చేసినాం. దీని విలువ 2 లక్షల రూపాయల బీమా పథకమే కాదు, రేపు పేదోళ్ళకి ఇల్లు వచ్చినా, పింఛన్ వచ్చినా, ఏది వచ్చినా ఈ కార్డు ఉన్నోళ్ళకి వస్తుంది. కార్డు దాచిపెట్టుకోమని చెప్పి ప్రతి వాళ్ళకి చెప్పండి. ఈ కార్డు గుర్తింపు కార్డే కాదు, ఈ కార్డు మన ఆస్తి. ఈ కార్డు ద్వారానే రేపు భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి మనిషికి కార్డు ఇచ్చేటప్పుడు చెప్పండి, జాగ్రత్తగా వాళ్ళకు వివరించండి. కార్డు ఇచ్చేటప్పుడు మన రైతు డిక్లరేషన్ పాంప్లెయింట్ కూడా వాళ్ళకి ఇచ్చి వివరించి చెప్పండి. ఇవాళ ఏం లేదు, ఎవరి ఊర్లో వాళ్ళ బూతుల మెజార్టీ తెస్తే మన పరిగిలో 50,000తోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుస్తాడు. దీంట్లో మాయ లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు.